చైనా సైనికులు భారత సైనికులపై దొంగ దెబ్బతీస్తూ విరుచుకుపడుతూ 20 మంది భారత జవాన్లపై దాడి చేయడం పట్ల పటాన్చేరు పట్టణ కాంగ్రెస్ నాయకుడు నరసింహారెడ్డి ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దృష్టిబొమ్మను తగలబెట్టామని నరసింహారెడ్డి అన్నారు. సూర్యాపేటకు చెందిన కళ్ళం సంతోష్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వీర జవాన్కు ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి చైనా 3600 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉన్నప్పటికీ సముద్ర మట్టానికి 1400 అడుగుల ఎత్తులో దించోక్ వద్దనున్న గాల్వాన్ లోయలో భారత జవాన్లపై చొచ్చుకుని వచ్చి 20 మంది జవాన్లలో కళ్ళన్ సంతోష్ పై దాడి చేసి చంపడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ జవాన్లకు స్వేచ్ఛనిచ్చి వారి కుటుంబాలకు మద్దతుగా ఉండాలని అన్నారు. చైనా వస్తువులు బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి మరియు మాజీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, మైనార్టీ అధ్యక్షులు ఆసిఫ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ముద్రాజ్, యువరాజ్ మోరే తదితరులు పాల్గొన్నారు. భారత దేశ జవాన్లను ముఖ్యంగా కల్నన్ను చైనా మరి బార్డర్ లో మన నియంత్రణ రేఖ వద్ద మరి వారు దారి కాచి సుమారు 20 మంది జవాన్లను పొట్టన పెట్టుకోవడం జరిగింది. మరి 3600 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉన్నటువంటి చైనా భారతదేశంలోకి చొచ్చుకొని వస్తున్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ గతంలో మోడీ ప్రభుత్వం మోడీ గారు మాట్లాడుతూ మరి సైనికులు బలంగా ఉన్నారు, ఢిల్లీలో ప్రభుత్వము బలంగా లేదని చెప్పి అనేక విమర్శలను గుప్పించి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము ఈరోజు పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, చైనా కావచ్చు, మరి అనేక అంతర్గత రేఖల వద్ద మరి వారు